నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? ఎవరింటికి? ఎవరింటికేంట్రా ఫూల్, నా ఇంటికి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుక్కోడానికి నీళ్లు. షేక్ హ్యాండ్? ఎందుకు? ఎందుకే విట్రా, నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను. నేనే కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే పొంట, దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ, బాగు, వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెళ పెళ, మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల్లో తరతరలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకు ఏమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి? నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి, ఎక్కడికి వచ్చారు? డాక్టర్ని చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాగాలేదా? కాదు, నాకే బాగాలేదు. మూడో నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, అవును మూడో నెలే. అది కాదు, నేను కడుపుతో ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు, అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా, మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ, ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. బామా బామా, బామా, ఏమిటది? చాప తిండు తుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో, అంతేగాని ఆరు బయట ఈ చల్లు. నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒక నాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా? కాదు, మీ పాపం. రామకృష్ణ అనుకుంటే పడుకోండి. బామా బామా, ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తారేంటమ్మా, అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండి ఎక్కండి ఎక్కడమ్మా, రండి. అందరూ ఇందులో ఎక్కడ, నాకు ప్లేస్ ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో? నేనా? నేను చచ్చిన రిక్షాలో రాను, నేను ఇందులోనే వస్తా. తప్పక తప్పకమ్మా, తప్పక తప్పక తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే. ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎక్కుంటే అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయనెవరండి? వాడి ఫ్రెండ్లండి.
వాడు మా ఆఫీస్ లో పని చేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాల్ గీరారు క్షమించమన్నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవర్ కాల్ ఏదో ఆమతం తెలియదా ఏం చేయమంటావ్ ఇక్కడ ఏ కాల్ ఎవర్దో ఏ చేతుల ఎవరో ఎవర్ కాల్ ఎవరో తెలియట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడు తీసుకొస్తాను క్రాఫ్ట్ దిగిపోతాం అయ్యో ఇక్కడేనా अरे ఇది మా కారే ఇక్కడ ఆగింది ఏంటి ఆ దగ్గర దగ్గండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో దొరుకుతాం గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచే రండి మేడం కూర్చోండి ఎక్కండి అది నువ్వు తప్పకు మనం తప్పకు ఇలా అడకున్నానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేను ఎప్పుడో సిగరెట్లు మానేసాను అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది ఆ అంత స్పీడా హలో బామా వదినా నువ్వా మొదటిసారి చుట్టం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు ఏనే